విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా దాసరి సంతోష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ లో భారీ ర్యాలీతో వచ్చి శృంగవరపు కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఇందుకూరి రఘురాజు పాల్గొని భారీ ర్యాలీతో సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా అభ్యర్థి దాసరి సంతోష్ కుమారి మాట్లాడుతూ, నాకు సర్పంచ్ గా పోటీ చేయటకు అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావుకి ఇందుకూరి రఘురాజుకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారని తెలిపారు. అనంతరం శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు నవరత్నాల ద్వారా అందించారన్నారు. గ్రామ సచివాలయం ద్వారా అవినీతి లేకుండా పారదర్శకంగా పరిపాలన జరగాలని సచివాలయాలను ఏర్పాటు చేశారన్నారు. సర్పంచ్గా దాసరి సంతోష్ కుమార్ని 20 మంది వార్డు మెంబర్లను గెలిపించాలని కోరారు. ఎస్కాట్ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో దాసరి సంతోష్ కుమార్ గారిని ఈరోజు ఇక్కడ నామినేషన్ వేయడానికి తీసుకుని వచ్చాం. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ దేశంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో పంచాయతీ ఎన్నికలు జరిగాయి, కానీ ఈసారి పంచాయతీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సహకారం ఎవరికి కావాలో వారందరికీ అందజేయడం జరిగింది. ఇన్ని రాష్ట్రాలు చూసాం మనం, అధికారంలోకి వచ్చిన పార్టీ ఎప్పుడూ కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకే ఎక్కువ సహాయం చేస్తూ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదోడు పేదోడే, వాడు నాకు ఓటు వేసినా వేయకపోయినా పేదవాడికి పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంవత్సరం 7 నెలల్లో ఈ రాష్ట్రానికి అందించిన పథకాలు అవి కూడా దేశ చరిత్రలో ఎవ్వరూ చేయనంత గొప్పగా నవరత్నాల పథకాలు అందిస్తూ ప్రభుత్వం డైరెక్ట్గా ఎవరికైతే సహాయం కావాలో వారికి డైరెక్ట్గా డోర్ డెలివరీ కింద వాలంటీర్ వ్యవస్థ పెట్టి సచివాలయం వ్యవస్థను తయారు చేసి వాటి ద్వారా ఈరోజు పేదలకు అందరికీ పెద్ద దిక్కుగా నిల్చున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఈ దేశంలో ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే. ఆ గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు. ప్రతి రాష్ట్రంలోని 6 కోట్లు 7 కోట్లు 10 కోట్ల జనాభా ఉన్నారు. అందులో పేదవాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. పేదవాళ్ళు ఎక్కడన్నా బాగుపడుతున్నారు అంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనేనని చెప్పేసి మనం అందరూ కూడా ఎంతో గర్వంగా ఈరోజు చెప్పుకోవచ్చు. అది ఒక్కడే కాకుండా ఇంకొక ప్రత్యేకత జరిగింది ఈ పంచాయతీ ఎన్నికల్లో. మనం అందరం కూడా రాజ్యాంగం గురించి మాట్లాడతాము, డాక్టర్ అంబేద్కర్ గురించి మాట్లాడతాము. వెనకబడిన వాళ్ళకి ఎస్సీస్కి ఎస్టీస్కి బీసీస్కి అవకాశాలు ఇప్పించాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగంలో ఒక ప్రత్యేకంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఇదే చరిత్రలో ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. దానికి నిదర్శనం శృంగవరపు కోటలో ఒకసారి ఒక ఫైర్ స్టేషన్ ఓపెనింగ్ అప్పుడు ఇక్కడికి ఒక హోంమంత్రి గారు వచ్చారు, ఒక డిప్యూటీ సీఎం గారు వచ్చారు, నేనున్నాను. మా ముగ్గురు ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ రోజు రాజ్యాంగ స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉందంటే హోంమంత్రి ఒక ఎస్సీ, డిప్యూటీ సీఎం గారేమో ఒక ఎస్టీ, నేను బీసీ, ముగ్గురం వేదిక మీద ఉన్నాము. ఈ ప్రభుత్వంలో వెనకబడిన వారికి ఎంత అవకాశాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అది ఆ రోజు ఒక ఉదాహరణ అయితే ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన ఉదాహరణ. అన్ని మేజర్ పంచాయతీస్ కూడా మన నియోజకవర్గంలో తీసుకుంటే శృంగవరపు కోట, కొత్త వలస, ఎల్ క్వార్టర్, అన్ని మండల హెడ్ క్వార్టర్స్, జామి, ప్రతి ఒక్క పంచాయతీ కూడా ఎస్సీ ఎస్టీ అయింది ఈరోజు. అంటే దాని అర్థం ఏంటంటే ఎస్సీ ఎస్టీస్కి అవకాశాలు ఇవ్వడం కోసమే అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ఆ రకమైన రిజర్వేషన్ పద్ధతి తీసుకురావటం వల్ల ఈరోజు దాసరి సంతోష్ కుమార్ గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న అవకాశం, ఈ పార్టీ మద్దతు ఇస్తుందంటే దాని అర్థం ఏంటంటే ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండే పరిపాలన అందించే ఈ ప్రభుత్వంలో సంతోష్ కుమార్ గారికి భాగస్వామ్యం వచ్చే అవకాశం ఉందని మేము అందరం కూడా ఆమె మద్దతు తెలిపాం. ఇవన్నీ భారీ మెజార్టీతో శృంగవరపు కోట గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా గెలిపిస్తారని చెప్పి మాకు పూర్తిగా నమ్మకం ఉన్నారు. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, రఘురాజు గారు, పెద్దలందరూ నన్ను నాకు మద్దతు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ ప్రజలందరూ అలాగే నాకు సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను.